ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా శుభాభివందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వసంత్రించుకుందాము. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈరోజు మీరు మాతో మాట్లాడండి ప్రభువా, నన్ను సిలుచాటు రక్తంతో మరుగుపరిచి మీ విలువైన మాటలు మాకు వినిపింప చేయండి ప్రభువా. మా జీవితాలను సరిచేసుకోవడానికి కృపనిపండి. వినగలిగిన చెవులు, గ్రహించే ఆత్మ, మనసు మా అందరికీ దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయాగ్రంథం 58:9. నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. Isaiah 58:9. దెన్ షల్ దౌ కాల్ అండ్ ద లార్డ్ షల్ ఆన్సర్, దౌ షల్ క్రై అండ్ హీ షల్ సే, హియర్ ఐ యామ్. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చాడంటే, ఈరోజు మన దేవుడు మనం మొరపెట్టినప్పుడు, మనం పిలిచినప్పుడు పలికే దేవుడు, ఆయన మనకి సహాయము చేసే దేవుడు. దేవుణ్ణి మనం పిలిస్తే ఆయన మనకి ఉత్తరం ఇస్తాడంట. ఆయనకి ప్రార్థన చేస్తే నేనున్నాను అని చెప్తాడంట. ఈ మాటని మనం ఒకసారి ఇంగ్లీష్లో చూసినట్లయితే చూడండి, వెన్ యు కాల్ లార్డ్ షల్ ఆన్సర్, వెన్ యు క్రై హీ సే హియర్ ఐ యామ్. మనం దేవుణ్ణి పిలిస్తే ఆయన మనకు ఉత్తరం ఇస్తాడంట అండి. అలాగే మనం మొరపెడితే నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తాడంట. మరి ఈరోజు దేవుణ్ణి పిలుస్తున్నావా? దేవుణ్ణి మొరపెడుతున్నావా? దేవుని పిలవకుండానే, దేవుని మొరపెట్టకుండానే చాలాసార్లు చెప్తా ఉంటాం కదా, దేవుడు నాకేమీ సహాయం చేయలేదు, దేవుడు నాకేమీ ఇవ్వట్లేదు, దేవుడు నన్ను ఏం పట్టించుకోవట్లేదు, దేవుడికి నేనంటే ఇష్టం లేదు అంటుంటాం కదా చాలాసార్లు. ఈ కోశం తెలుసా అండి, ఆయనకు మనమంటే ఎంత పిచ్చి ప్రేమ అనేది. ఎంత ప్రేమ అంటే అది మాటల్లో వర్ణించలేమండి. ఎందుకు తెలుసా? అంతగా ప్రేమించాడు కాబట్టే ఆ కల్వరి సిల్వలో నీ కోసం నా కోసం ప్రాణాన్ని ఇచ్చి, తన విలువైనటువంటి రక్తాన్ని మన కొరకు చిందించి, మనల్ని పాప విముక్తులుగా పరిశుద్ధులుగా చేశాడండి. అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను మనం తెలుసుకున్నట్లయితే, ఆయన ప్రేమలో మనం గ్రహించుకున్నట్లయితే, ఆయన ప్రేమలో ఉన్న ఆంతర్యాన్ని మనం ఎరిగి ఉన్నట్లయితే, ఆ ప్రేమ మనం విడిచిపెట్టి ఉండలేమండి. ఎందుకంటే ఎవ్రీ డే ఈజ్ లవింగ్ అస్, దేవుడు ప్రతిరోజు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఏదో మాటల్లో చెప్తున్నట్లుగా కాదు, ఎందుకంటే మాటల్లో కాదండి మన దేవుడి ప్రేమ. ఆయన ప్రాణం ఇచ్చాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడండి ఇంత గొప్ప ప్రేమ నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నాడని. ఈ లోకంలో అందరు చెప్తుంటారు కదండి సింపుల్గా ఐ లవ్ యూ అని, కానీ నిజంగానే ప్రేమిస్తున్నారా అంటే అదంతా కూడా కేవలం మాటల్లోనే. కానీ యేసయ్య ప్రేమ మాటల్లో కాదండి, ఆయన ప్రాణాన్ని ఇచ్చి ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి చూపించాడు. ఒక గార్డెన్లో ఒక వైట్ రోజ్ ఫ్లవర్ ఉందండి. అయితే ఆ గార్డెన్కి ప్రతిరోజు ఒక పావురం వచ్చేది. అయితే వాళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేశారనమాట. చాలా రోజులు అలా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటే ఒకరోజు ఆ వైట్ రోజ్ ఫ్లవర్ అనిందంట ఆ పావురంతో, నేను చాలా వైట్గా ఉన్నాను కదా, నాకు ఈ రెడ్ రోజ్ ఫ్లవర్ లాగా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది చాలాసార్లు, కానీ ఏం చేద్దాం, నేను వైట్ రోజ్ ఫ్లవర్ లాగే ఉండిపోతున్నాను అని బాధపడిందంట. అప్పుడు తన ఫ్రెండ్ అలా బాధపడుతుంటే ఈ పావురంకి ఏం అర్థం కాలేదు అంట, ఎలా చేయాలబ్బా ఈ రోజ్ ఫ్లవర్ని రెడ్గా నేను అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు తనకు ఒక ఆలోచన వచ్చిందంట. అప్పుడు వెంటనే పోయి రోజ్ ఫ్లవర్ చెట్టుకున్న ముళ్ళు గుచ్చుకొని పావురం తన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ బ్లడ్ అంతటినీ ఆ రోజ్ ఫ్లవర్ పైన పోసేస్తుందన్నమాట. అది చాలాసేపు అలా రక్తమంతా రోజ్ ఫ్లవర్ మీద పోసేసి ఆ వైట్ రోజ్ ఫ్లవర్ని రెడ్గా మార్చిందంట. అప్పుడు ఆ పావురము ఆ రోజ్ ఫ్లవర్తో అనిందంట, చూడు ఇప్పుడు నువ్వు రెడ్ ఫ్లవర్ అయిపోయావు అని చెప్పేసి. కానీ తన శరీరంలో ఉన్నటువంటి ఆ బ్లడ్ అంతా మరి ఆ రోజ్ ఫ్లవర్ పైన వేసేసినప్పుడు ఆ రోజ్ ఫ్లవర్ వైట్గా ఉండేదైతే రెడ్గా అయిపోయింది, కానీ పాపం ఆ యొక్క బ్లడ్ అంతటిని దాని మీద పోయడం వల్ల ఆ పావురం అనేది మరణిస్తుంది. ఇదే జరిగిందండి, యేసయ్య మన పాప జీవితాన్ని మార్చడం కోసం మనం భయంకరమైనటువంటి నలుపు రంగులో పాపిస్టి జనాంగంగా జీవిస్తున్నప్పుడు మనల్ని తెల్లగా మార్చడం కోసము ఏ విధంగా రోజ్ ఫ్లవర్కు ఉన్న ఆశ ఏంటంటే తను రెడ్ ఫ్లవర్గా కావాలనుకున్నప్పుడు తన రక్తం దాని మీద పోసి అది రెడ్ కలర్ అయ్యేటట్లుగా చేసిందో, అలాగే మన జీవితంలో మన పాపము నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చి తన విలువైన రక్తాన్ని చిందించి పాపులమైన మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు.
ఆవురము అలాగే రోజ్ ఫ్లవర్ అనేది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం మాత్రమే, కానీ దేవుడు మన జీవితంలో ఇది నిజంగా చేశాడండి. ఇంత గొప్ప త్యాగాన్ని చేసి మనల్ని సంపూర్ణులుగా దేవుడు మరి పరిశుద్ధులుగా తీర్చాడు. అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు మనము ఆయనను పిలిస్తే ఆయన పలకడా, ఆయన మనకి సహాయం చేయడా, మనకు ఉత్తరమేడా? మరి దేవాది దేవుడు నువ్వు పిలకపోవడం వల్లనే ఈరోజు చాలా విషయాల్లో దేవుడి దగ్గర నుంచి జవాబు పొందుకోవటం లేదు. నువ్వు మొరపెట్టట్లేదు కాబట్టే దేవుడి యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించటము లేదు. ఎక్కడున్నాడు దేవుడు? ఉంటే నాకు సహాయం చేయకుండా ఉంటాడా? దేవుడు ఉంటే నా కష్టాలలో నన్ను ఇలాగ వదిలేస్తాడా అని చాలాసార్లు అంటూ ఉంటాం దేవుణ్ణి. మరి నువ్వు పిలిచావా దేవుణ్ణి నీ కష్టాల్లో ఉన్నప్పుడు? మరి అందరికీ సహాయం అడుగుతున్నావే, అందరినీ నాకు అది ఇస్తారా, ఇది సహాయం చేస్తారా, నేను ఆ పరిస్థితి ఈ విధంగా ఉంది ఆ విధంగా ఉంది అందరితో చెప్పుకుంటున్నావే? వాళ్ళు దేవుడితో ఎప్పుడైనా చెప్పుకున్నావా నీ పరిస్థితి? మనుషులకు మాత్రం ప్రతి ఒక్కరికి మన సమస్య ఏంటో, మన బాధ ఏంటో, మన వేదన ఏంటో బాగా చెప్పేసుకుంటాము. ఎక్కడి నుంచి మనకైతే సమాధానం రాదు, మనకి ఓదార్పు అనిపిదు, కంఫర్ట్ అనిపిదు, కానీ వాళ్ళు ఎవరిని ఏమన్నాం కానీ ఏమంటాం తెలుసా? దేవుడు ఉంటే ఎందుకు జరుగుతుంది ఇలా? దేవుడు ఉంటే ఎందుకు నాకు ఇలా చేస్తాడు? దేవుడు ఉంటే నాకు ఎందుకు సహాయం చేయడు? వెంటనే మనం అందరం మాట్లాడేది ఎవరిని? దేవుడే కదండి. ఎంత అధికారమో మనకి ఎందుకు తెలుసా? మనం దేవుడి పిల్లలం కాబట్టి మనకి దేవుడు అంత గొప్ప అధికారం ఇచ్చాడండి. కానీ మనకు అంతే అధికారాన్ని ఇచ్చిన దేవుడి దగ్గర నుంచి మనం పొందుకోవడానికి కూడా అంతే అధికారం ఉంది. కాబట్టి మనం ప్రార్థించకపోతే దేవుడు ఏ విధంగా మనకి రిప్లై ఇస్తాడు? మనము దేవుడి సన్నిధిలో మొరపెట్టకపోతే దేవుడి యొక్క స్వరాన్ని ఎలాగా వినగలుగుతాము చెప్పండి? కాబట్టి ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు దేవుణ్ణి పిలవడం నేర్చుకోండి. ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడికి మొరపెట్టడం నేర్చుకోవాలి. మన దేవుడు ప్రార్థనకి ఆలకించే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు అండి. మన దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఆయన ఎల్లవేళలా అన్ని చోట్ల ఉంటాడు. నువ్వు పిలిస్తే వెంటనే నీకు సమాధానం ఇవ్వడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. ఆయన ఎప్పుడు చెప్పలేదు నేను బిజీగా ఉన్నాను, నువ్వు నాకు ఈ టైంలోనే ప్రార్థన చేయాలి, ఈ టైంలోనే నువ్వు నాకు నన్ను పిలవాలి, అప్పుడే నేను పలుకుతాను అని ఏం చెప్పలేదండి. నువ్వు ఏ టైంలో పిలిచినా మరి ఆల్ టైమ్ ఉన్నట్టు మనకి ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటాడు దేవుడు. 24/7 అనమాట దేవుడు మనకి ఎప్పుడు. నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదని యిర్మీయా 33:3 చెప్పినట్లుగా ఎప్పుడు మొరపెడితే దేవుడు అప్పుడు మనకి సహాయం చేస్తాడు. ఎప్పుడు మనము దేవుడి సన్నిధిలో పిలుస్తామో నేను దేవుడు అంటున్నాడు నేను మీకు సహాయం చేస్తాను, మీకు ఉత్తరం ఇస్తాను అని. ఈరోజు మనం దేవుణ్ణి పిలవకపోవడం వల్ల, దేవునికి మొరపెట్టుకోకపోవడం వల్లనే మనం దేవుడి దగ్గర నుంచి ఎటువంటి సహాయం పొందలేని స్థితిలో నిస్సహాయులుగా ఉండిపోతున్నాం. కాబట్టి దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడుతున్నాడు. మరి నన్ను పిలుచు, నేను తప్పకుండా నీకు ఉత్తరం ఇస్తాను, నాకు మొరపెట్టు, నేను నీ దగ్గరే ఉన్నాను అని చెప్తున్నాడు. దేవుడు ఎక్కడో లేడండి, మన హృదయాల్లోనే ఉన్నాడు. మరి ఈరోజు మీ హృదయంలో ఉన్నాడండి యేసయ్య? మరి హృదయంలో ఉన్న దేవుడికి మన బాధ వినపడడం ఎంతసేపు చెప్పండి? చాలాసార్లు మనం ఏసైని మన హృదయాల్లోకి ఆహ్వానించాం కదా. ఏసై వస్తే మనకు అన్నిటికీ అడ్డం, ఏసై వస్తే పాపం చేయలేము. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే కేవలం ప్రార్థన చేస్తారు, కానీ ఏసైని మాత్రం హృదయంలోకి ఆహ్వానించరు. మరి ఏసైని హృదయంలో లేకపోతే మరి నీ మొర ఏ విధంగా వినపడుతుంది దేవుడికి చెప్పండి? మరి ఎక్కడో కాదండి దేవుడు ఉండేది. దేవుడు అన్నాడు మరి ఆయన గుడి గోడల్లో కాదండి, మన గుండె గుడిలోనే ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడంటే మన హృదయంలో ఉన్నాడు. ఒక సండే స్కూల్ టీచర్ ఈ విధంగానే చిన్న బిడ్డని క్వశ్చన్ వేస్తూ దేవుడు ఎక్కడున్నాడమ్మా అంటే, ఆ చిన్న బిడ్డ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, నా దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత గొప్ప దేవుడు, కానీ నా చిన్న హృదయంలోనే ఉన్నాడు టీచర్ అని చెప్పిందంట ఆ సండే స్కూల్ టీచర్కి ఆ చిన్న బిడ్డ. అంత సమీపంగా ఉండడండి మన దేవుడు. అందుకే చెప్తున్నాడు కదా, నువ్వు క్రై అప్పుడు నేను చెప్తాను హియర్ ఐ యామ్ అని. అంటే అంత సమీపంగా ఉన్నాడు. మన స్వరాన్ని ఆయన వెంటనే విని రిప్లై ఇచ్చేంత దగ్గరలో ఉన్నాడు అంటే ఎక్కడుంటాడు? మన హృదయంలోనే ఉంటాడు. కాబట్టి ఏసయ్య నీ హృదయంలో ఉన్నట్లయితే తప్పకుండా నీ ప్రతి ప్రార్థనకి జవాబు వస్తుంది. అది ఏదో ఎస్ ఆర్ నో ఆర్ వెయిట్ ఏదైనా కావచ్చు, దేవుడు సమాధానం అయితే ఇస్తాడు. అలాగే నీ హృదయంలో ఉన్న ప్రతి అవసరత ఆయన ఎరిగిన దేవుడు కాబట్టి తప్పకుండా సహాయం చేస్తాడు. ఒకవేళ ఏసయ్యని ఇంకా నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించకుండా, ఏసయ్య హృదయంలోకి పిలవకుండా మరి నువ్వు ప్రార్థన చేస్తూ ఏదో కేవలం నామకార్థ క్రైస్తవుడిగా బ్రతుకుతున్నట్టయితే ఏసయ్య రోజు నీతోనే మాట్లాడుతున్నాడండి. మరి నీ హృదయంలోకి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మరి పాపపు జీవితాన్ని ఏసయ్య దగ్గర ఒప్పుకొని ఏసయ్య హృదయంలోకి పిలిచినట్లయితే ఈరోజు నువ్వు పిలిస్తే ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. నువ్వు మొరపెడితే నేను నీతోనే ఉన్నానని చెప్పే దేవుడుగా కూడా ఉన్నాడు. మరి అలాంటి విశ్వాసం నీకున్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీపిస్తావా?
పరిశుద్ధులైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు ప్రభువా. ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానం ఎంతో గొప్పది తండ్రి. అయ్యా, నువ్వు మొరపెట్టు, నీకు ఉత్తరం ఇస్తాను. మరి నువ్వు మొరపెట్టినప్పుడు నేను నీ దగ్గరే ఉన్నాను అని కూడా చెప్తూ ఉన్నారు ప్రభువా. మేము మా హృదయంలోకి నిన్ను ఆహ్వానించకుండా ప్రభువా ఇంకా మా జీవితాలు పాపంతో నిండినట్లయితే ప్రభువా, ఈరోజు ఎవరైతే పశ్చాత్తాపడి పాపస్థితిని ఒప్పుకొని నిన్ను ఆహ్వానిస్తున్నారో తండ్రి, మా హృదయాల్లోకి మీరు రండి ప్రభువా. మీరు మాలోనే ఉండి మమ్మల్ని నడిపించి నిమ్మండైన దీవెనలు పొందుకోవడానికి కృపనివ్వమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే, అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.